నర్సింగ్ మేడం నూడిల్స్ తీసుకురా. అలాగే మేడం. మీరే భయపడకండి సావణి గారు, మేము పక్కనే పోలీస్ అకాడమీలో ఎస్ఐ ట్రైనింగ్ అవుతున్నాం. ప్రస్తుతానికి మీరు ఇక్కడ ఉంటే సేఫ్. నువ్వు నిజంగా ఎస్ఐ ట్రైనింగ్ అవుతుంటే ఈ విషయాన్ని పోలీసులకు కంప్లైంట్ చేయొచ్చుగా. మిమ్మల్ని చంపాలని చూస్తుందే పోలీస్ ఆఫీసర్. నువ్వు చెప్పిందల్లా నమ్మటానికి నేనేం చిన్నపిల్లని కాదు. నన్ను నమ్మని చెప్పడం లేదు, మిమ్మల్ని కాపాడుకోమని చెప్తున్నాను. ఆ రోజు తాగిన మాత్రం పిచ్చిపిచ్చిగా మాట్లాడితే చంపేసినట్టేనా? అసలు నేను ఇంత చెప్పిన తర్వాత కూడా మీరు నమ్మపోతే మీ ఇష్టం. తెల్లారిపోతుంది, మీకేం పర్వాలేదు, మీకు అవసరం నేను ఏర్పాటు చేస్తాను. వస్తానండి, దయచేసి మీరు బయటికి మాత్రం రావద్దు. వెంకీ ఏంటండి? బ్లడ్. పర్వాలేదండి. గుడ్ మార్నింగ్ సార్. బాయ్స్కి ఫాల్ ఇన్ చెప్పు. బాయ్స్ ఫాల్ ఇన్. వెంకీ గారు ఇంకా రాలే, ఎలా రా? రాజన్, 4565 సుధీర్, 4566 అర్జున్ సింగ్, 4567 వెంకటేశ్వర రావు, 4567 వెంకటేశ్వర రావు. ఎలా వచ్చావురా? చూడండి చూడండి. 4568 రమణ. Yes sir. 4569 సూర్యబాబు. Yes sir. సావధాన్ విసర్జన్. ఏంటిది? అడవిలో గుచ్చుకుంది సార్. ఏం గుచ్చుకుంది? తెలీదు సార్. తెలుసుకో, లేకపోతే చాలా ప్రమాదం సార్. పో. హౌ ఇస్ లైఫ్ భరత్? ఫైన్ సార్. రమణారని చాలా రోజులైంది మనం కలిసి, ఊరికే ఒకసారి కలవాలనిపించింది, అందుకే రమణ. హౌ థింగ్స్ విత్ యూ? లా అండ్ ఆర్డర్ అంటే ఇప్పుడు టెన్షనే కదా సార్. ఎస్పెషల్లీ గోదావరి ఎక్స్ప్రెస్ మర్డర్ కేస్ సెన్సేషన్ అయ్యింది, మీడియా అంతా మనల్ని టార్గెట్ చేస్తోంది, చాలా హెడ్ ఎక్గా ఉంది.
నిన్న ఇంకో మర్డర్ జరిగిందట. ట్రైన్లో మర్డర్ అయిన లెక్చరర్ కూతురు అటాక్ చేశారు. సెక్యూరిటీగా పెట్టి మన కానిస్టేబుల్ కూడా చంపేశారు. మరి అమ్మాయి ఏమైంది? ఎక్కడికైనా పారిపోయిండొచ్చు లేదా కిడ్నాప్ అయిండొచ్చు. ఈ పని కూడా నలుగురు కురాళ్ళు చేశారు సస్పెక్ట్ చేస్తారు. ఇంతకీ వాళ్ళు ఎవరో తెలిసిందా? ఆ ఇన్ఫర్మేషన్ టాప్ సీక్రెట్గా ఉంచాం, కానీ 24 అవర్స్లో ఖచ్చితంగా వాళ్ళని అరెస్ట్ చేస్తాం. వెరీ గుడ్. బట్ హౌ? ట్రైన్లో హంతలకు సంబంధించిన కెమెరా ఒకటి దొరికింది. కెమెరానా? ఏ లే సార్, మా వాడు కొత్త కెమెరా కొనాలంటున్నాడు. ఎక్కడ దొరుకుతుంది సార్? అంటే ఊరు కొత్త కదా. గెట్ లాస్ట్ ఇడియట్స్, గెట్ బ్యాక్ టు వర్క్. ఐ యామ్ సారీ భరత్, దే ఆర్ డొంకీస్. కమ్ ఆన్ టెల్ మీ, కెమెరా? కెమెరా కురాళ్ళదని తెలిసింది. దాని డెవలపింగ్కి మనలో కూడా తెలియకుండా ఒక ప్రైవేట్ స్టూడియోలో ఇచ్చాను. ఐ నో, పంచాగుట్టలో అర్ణా స్టూడియో కదా? పంచాగుట్ట అర్ణా స్టూడియో, కరెక్ట్ సార్? మీకు ఎలా తెలిసింది? అది నీ క్లోజ్ ఫ్రెండ్ స్టూడియో అని చెప్పి నా చేత ఓపెన్ కూడా చేయించావు, మర్చిపోయావా? ఎస్ కరెక్ట్ సార్. ఎనీవే, థ్యాంక్స్ ఫర్ కమింగ్. మై ప్లెజర్. కీప్ ఇన్ టచ్. షూర్, బాయ్ సార్. ఏం కావాలి సార్? మేము తలో కంట్రీ వెళ్ళిపోతున్నాం అండి, ఒక గ్రూప్ ఫోటో కావాలి. అలాగే, మీరు పేపర్ చదువుతానండి, నేను లైటింగ్ చేసేస్తాను. లైటింగ్ రెడీ సార్, లోపలికి రండి. అప్పుడే రెడీ? చాలా బాగా అవర్ ఫోటో, మరి మళ్ళీ ఎప్పుడు కలుసుకుంటాం ఏంటో. రెడీ సార్? సరిగిన చూడండి, కొద్ది పక్క. ఓకే ఓకే, రెడీ సార్? స్మైల్ సార్, ప్లీజ్ 1 మినిట్. నా ఫ్రెండ్ డిసికి వచ్చాడు, మాట్లాడు. మీరప్పుడు వచ్చారంటే రా. హాయ్ భరత్. ఎలా ప్రసాద్, ఫోటోస్ రెడీ? ఎప్పుడో రెడీ, రారా. లోపల పార్టీ వెయిట్ చేస్తుంది, ఒక స్టిల్ తీసి వస్తా కూర్చో. పదరా, నా కూడా ఫోటో తిద్ది కానీ. ఎస్ సార్. సార్ ఓకే సార్, నాకు కొంచెం అర్జెంట్ పని పడింది, త్వర పిలుస్తాను. బాయ్. ఓకేరా, బాయ్. సారీ, పదండి. మా నిర్ణయం మార్చుకున్నాం. ఏంటి? అందరూ ఒకే కంట్రీకి వెళ్ళాలనే? ఫోటో తీయించుకోకూడదని. అమ్మయ్యా, మొత్తానికి రిస్క్ లోంచి బయటపడిపోయాం. అక్కడేమో శ్రావణని కాబట్టి మంచి మార్కులు కొట్టేశాం. ఇదంతా చూస్తుంటే జేసీగా చెప్పింది కరెక్ట్ అనిపిస్తుంది. అనవసరంగా నానా మాటలని ఆయన మనసుని గాయపరిచాను. ఊరుకోరా, గురుజీ అంటే దేవుళ్ళు అంటాడు, కాళ్ళ మీద పడి కొబ్బరికాయ కొడితే క్షమించాం. అయితే శ్రావణితో ఒకసారి మనసిపి మాట్లాడాలను. నువ్వు ఒకసారి మనసిపి మాట్లాడేందుకే ఇన్ని కష్టాల్లో పడ్డావు, అయినా నీకు బుద్ధి రాలేదురా. లవ్ అన్నాక కష్టాలు ఉంటాయి బుజ్జి, అలాగని వెనకెళ్ళకూడదు. అయితే ముందుకెళ్దాం పద. ఈడు బిలాలెత్తున్నాడు. భయపడ్డారా? మీకు కావాల్సిన అన్ని తీసుకొచ్చాం. కొండ, స్టవ్, ఇంకా లాంతరా. ఏమండోయ్, వంటగది సామాగ్రి అంతా ఈ కవర్లో ఉంది. ఇవి బియ్యం. అప్పటికి కొత్తగా ప్రో అడిగాడు షాపోడు. ఇవన్నీ మీ ఒక్కరికి అనుకోకండి, అప్పుడప్పుడు మేము కూడా వస్తాం తినడానికి. వాళ్ళు పెట్టే ఫుడ్ చిన్న పేరు కూడా సరిపోతుంది. శ్రావణి గారు, మీకు వంట ఉండడం వచ్చా లేకపోతే మమ్మల్ని? శ్రావణి గారు, ఏమైందండి? ఎవరో సంబంధం లేని వ్యక్తి నన్ను చంపాలనుకోవటం, ఏ సంబంధం లేని మీరు నన్ను కాపాడాలనుకోవటం ఆశ్చర్యంగా ఉంది. మనుషుల మధ్య సంబంధం ఏర్పడటానికి ఇంత టైం ఉంటే ఏమి ఉండదు. ఆ సంబంధం బలపడటానికి కారణం కావాలి. మీరు మమ్మల్ని నమ్మారు, ఈ ఒక్క కారణం చాలు మేము మిమ్మల్ని కాపాడుకోవడానికి. అలాగే సంబంధం లేకుండా ఏ మనిషి ఇంకో మనిషిని చంపడు. యోగేంద్ర శర్మ మీ నాన్నగారిని చంపడానికి, మిమ్మల్ని చంపాలనుకోవటానికి ఏదో కారణం ఉంది. ఆ అవకాశం లేదు వెంకీ, మా నాన్న నాకు తెలిసి ఎవరికి ఏ అపకారం చేయలేదు. మరి వాడు మీ నాన్న ఎందుకు చంపాడు, మిమ్మల్ని ఎందుకు చంపాలనుకుంటున్నాడు? అదే తెలుసుకోవాలి. నాకి బాలి బాలి.
నిజలి వచ్చిందా? జోలు పెట్టుకో, జోలు పెట్టుకో. ఓకే అది పెట్టిసే. దా 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 వెంకీ, ఫోన్ రా. శ్రావణి ఉంటుందా? హలో శ్రావణి, యోగ శర్మ నంబర్ తీసుకో. ఓకే. 9849 0 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9 0 6 9
నన్ను రెండుసార్లు చంపించాలని ట్రై చేసి మిస్ అయ్యావే ఆ శ్రావణి. Can you call me back after 2 minutes? హలో రసూల్, నేను నంబర్ నోట్ చేసుకో 5510-2435. ఈ నంబర్ ఎక్కడో కనుక్కొని వెంటనే అక్కడికి వెళ్ళాం. ఆ అమ్మాయి అక్కడే ఉంది. క్విక్ చెప్పు, నీకేం కావాలి? నాకేం కావాలో అడగడానికి ఫోన్ చేయలేదు. నీకేం కావాలో అది నా దగ్గర ఉందని చెప్పడానికి ఫోన్ చేశాను. చూడు, నాతో గేమ్స్ ఆడే వాళ్ళని నేను టాలరేట్ చేయను. ఆ డిజిటల్ క్యాసెట్ ఇచ్చేయి. ఎందుకు ఇవ్వాలి? ఇవ్వకపోతే మీ నాన్నలాగా నువ్వు కూడా చస్తావు కాబట్టి. నేనెవరో తెలుసుకున్నావు, నా నంబర్ కూడా తెలుసుకున్నావు. ఇన్ని తెలుసుకున్న దానివి నేను ఎలాంటి వాడినో కూడా తెలుసుకుని ఉంటావు. సారీ సార్, చూసుకోకుండా తనే. సారీ సార్, గో. ఏ అనుకోకండి సార్, ప్లీజ్. ఐ సెడ్ గో. హలో హలో, షట్. ఇప్పుడు ఫోన్ చేసిన అమ్మ అక్కడ పోయింది. ఇప్పుడే వెళ్ళింది. ప్రతి వాడికి ఎస్ఐ అయిపోవాలనే ఈ చలికి తెల్లవారుజాము 4 గంటలకు లేస్తే తెలుస్తుంది ఎస్ఐ ఉద్యోగం ఒకటి అంటూ. శ్రావణిని కలిసి ఆ డిజిటల్ క్యాసెట్ విషయం ఏంటో తెలుసుకోవాలరా మనం. ఇప్పుడు ఆ యోగ్గడ్ అరే బుజ్జి, ఎవరు సార్? చంద్రుడా? కాదు, ఆ బిల్డింగ్ లో అమ్మాయి. బిల్డింగ్ కనిపించింది కానీ అమ్మాయి ఎవరు కనపట్లేదు సార్. కనిపించబోటువంటి నాకు అంత క్లియర్ గా కనిపిస్తుంది. అబ్బే, మాకెవరు కనపట్లేదేరా? మరి నాకు కనిపిస్తుంది ఏంటి? కొన్ని దయ్యాలు అంతే సార్, కొంతమందికే కనిపిస్తుంది.
మహాపండితుడు జ్యోతిష్య శాస్త్రాన్ని జోగ్గా చెప్పేస్తాడు. మరి దయ్యాల గురించి ఏం చెప్పాడు? దయ్యాలు మూడు రకాలంటే శంఖిని, లంకిని, డాకిని. శంఖిని దయ్యాలు అంటే అవుట్డోర్ దయ్యాలు, గుట్ల మీద, పుట్ల మీద, పొలాల్లో, శ్మశానాల్లో తిరుగుతూ ఉంటాయి. ఇక లంకిని దయ్యాలు అయ్యేమో పాడుబడ్డ ఇళ్లలో, పాడుబడ్డ బంగ్లాల్లో, ఎండిపోయిన నూతుల్లోనూ ఉంటాయి. ఇవి చాలా డేంజరస్. ఇక డాకిని అంటే కామెడీ దయ్యాలు. వీటి గురించి మీరు పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇందాక మీరు చూసింది లంకిని దయ్యం. అవి ఎవరికో కానీ కనిపించవు, కనిపిస్తే వదలవు. మీకు ఈ సంగతి తెలుసా? ఈ కనిపించినట్టు ఎవరికైనా చెప్తే అసలు వదిలిపెట్టవు, పగబట్టేస్తాయి. అర్ధరాత్రి పూట మా క్వార్టర్లో వచ్చి పెద్ద పెద్దగా కేకలు వినిపిస్తే చెయ్యదులు. మీ పుట్టినరోజు మాకలే తెలుసు అనుకుంటున్నారా? ఎంతైనా కావే పోలీసు వాళ్ళం. రండి రండి రండి, మీరు త్వరగా కట్టిపోతే మావడి మావడి కళ్ళతో తినేటట్టున్నాడు. ఇప్పుడు ఎందుకండి ఇదంతా? మీకు మేము ఉన్నామని గుర్తు చేయటానికి. శ్రావణి గారు శ్రావణి గారు నాన్న గుర్తొచ్చారు. చిన్నప్పుడే అమ్మ చనిపోయింది, నాన్నగారు ఇంకో పెళ్లి కూడా చేసుకోలేదు. నా ప్రతి బర్త్డేని ఎంతో గ్రాండ్గా సెలబ్రేట్ చేసేవారు. లాస్ట్ ఇయర్ కూడా ఒక్క దైవే అనుకున్నాను, మొత్తం ఫ్యామిలీయే షిఫ్ట్ అయిపోయినట్టుందే. అయినా ఇవన్నీ నాకే కనపడతాయి. ఏంటి శ్రీ ఆంజనేయం, ప్రసన్నాంజనేయం. వాడి మాటలను బట్టి మీ నాన్నగారిని చంపడానికి కారణం ఏదో క్యాసెట్ అని అర్థం అవుతుంది. మా నాన్న ఇప్పుడు డిజిటల్ కెమెరా క్యారీ చేసేవారు. అది ఎక్కడ ఉంది? ఆ రోజు ట్రైన్ లో మిస్ అయిపోయింది. అది వాడికి దొరుకుంటే అసలు ఆ క్యాసెట్ గురించి మిమ్మల్ని అడగడు కాదు. కన్నాలకు బతకాలు చూస్తుందిరా. ఏంట్రా ఇవ్వకి ఇవ్వకి హాలిడే ఇచ్చారు, హ్యాపీగా పడుకుందాం అంటే నీ గోల్ ఏంట్రా? నోరు మూసుకొని రండిరా చెప్తాను. కంపార్ట్మెంట్ లో దొంగలు తెలిసిపోయిందిరా? ఎవడరా? ఇంకెవడో గద లాగాడు. నీకు ఎలా తెలుసు? చూడు ఆమె గొలుసు ఇంకెలా చూస్తున్నాడు, ఇక్కడ చూడు ఆ బ్యాగ్ ఇంకెలా చూస్తున్నాడు. ఇక్కడ అమ్మాయి మెడలో గొలుసు ఉంది, అప్పుడు న్యూస్ లో డెడ్ బాడీ మెడలో గొలుసు లేదు. మరి వాడు సాఫ్ట్వేర్ ఇంజనీరే. సాఫ్ట్వేర్ లేదు, హార్డ్వేర్ లేదు, ఆడి గజ దొంగ జాల. ఖచ్చితంగా కెమెరా ఆడ దగ్గరే ఉంటుంది. కానీ వాడు అక్కడ ఉంటాడు. గజ్జే వచ్చా ఎవరు సార్? మీరు తోటి ప్రయాణికులు మర్చిపోకూడదు గజాలా. కరెక్టే సార్, నేను మళ్ళీ వస్తాను రా. కూర్చో, కొడితే పళ్ళు రాలిపోతారు. అవును రే, నువ్వు సాఫ్ట్వేర్ ఇంజనీర్ వా. అండర్ వేర్ కే దిక్కులేదు, సాఫ్ట్వేర్ ఎక్కడ సార్? మరి ఆ రోజు ట్రైన్ లో అంత బిల్డప్ ఇచ్చావు. ఇంకా బతుకు తెరుగు కోసం సార్. మరి నువ్వు వేసే యాసాలకే చేసే పళ్ళకైనా సంబంధం ఉందేంట్రా? అసలు లేదు సార్, మా అమ్మ కూడా అదే అంటది. అవును రే, ఆ కెమెరా ఏదిరా? అది అమ్మేశాను సార్. ఎక్కడ? చార్మినార్ దగ్గర మసీదు పక్కన సలీం షాప్. నువ్వు చెప్పేది అబద్ధం అనుకో, అబద్ధం ఆటకు నువ్వు ఉండవు రేపు. సార్ దొంగతనాలు చేసి బతికేవడం కానీ అబద్ధాలు చెప్పి బతికేవడం కాదు సార్, చెప్తున్నాను. ఏంట్రా ఏళ్ళు తుమ్మింతున్నావు? సార్ 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 తప్పైపోయింది సార్, తప్పైపోయింది. రా బాయ్స్కి హాలిడే ఇచ్చాం కదా. అవును సార్. ఎందుకో తెలుసా? రిలాక్స్ అవ్వడం కోసం సార్. కాదు, సర్ప్రైజ్ చెక్ చేయడానికి. లెట్స్ మూవ్. వాట్స్ దిస్? వాట్స్ దిస్? టేక్ దెమ్ అవుట్. చెయ్యండి చెయ్యండి. సిక్స్ బుక్స్.
నీ గుండెలో నేను ఉండిపోన పిపాస, మరి నా గుండెలో కరీడా ఫీల్ అయిపోద్దాం. అబ్బు అలా నన్ను చూడకు ప్లీజ్. సమీష పటేల్ రమణ సార్. ఈ ఇద్దరూ నాకే కావాలి. ఆ ఇద్దరు వాడికి కావాలట. వాడు ఫుడ్ చూశారు సార్, తీసేయండి అయ్యా. వీడు సార్ జాతకాలు పిచ్చోడు వెంకి, వీడికి చదువు తక్కువ ఇవన్నీ ఎక్కువ.